విశాఖ జిల్లా నర్సీపట్నం. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 4వ నెంబర్ రేషన్ డిపో సీజ్. సుమారు 250 కిలోల బియ్యం అదనంగా ఉండడంతో చర్యలు తీసుకున్న సచివాలయ అధికారులు. నర్సీపట్నం మున్సిపాలిటీ కాపు వీధి 3వ సచివాలయ పరిధిలోని రేషన్ షాప్ నెంబర్ 4లో అక్రమంగా నిల్వ ఉంచిన 5 బస్తాల రేషన్ బియ్యం సీజ్ చేసిన సచివాలయం ఈఆర్ఓ ఇందు. ఆమె అందించిన వివరాల ప్రకారం తన సచివాలయ పరిధిలోని రేషన్ డిపోలను తనిఖీ చేస్తున్న క్రమంలో రేషన్ షాప్ నెంబర్ 4లో సుమారు 5 బస్తాల బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించామని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని వారి ఆదేశాల మేరకు షాప్ సీజ్ చేసినట్లు తెలిపారు. నర్సీపట్నం మండలం కాపువీధి సచివాలయం 3 ఈఆర్ఓగా ఇందిరామూర్తి అనే నేను ఈఆర్ఓగా పనిచేస్తున్నాను. మా పరిధిలో ఉన్న డిపో నెంబర్ 4 రేషన్ డిపో నెంబర్ 4 ప్రతిరోజు తనిఖీ చేయడం జరుగుతుంది. అలా తనిఖీ చేయడంలోని ఈరోజు వచ్చి చేయగా దగ్గర 5 బస్తాలు ఎక్కువగా ఉన్నట్టు గమనించాము. దాన్ని మేము సీజ్ చేసి చెప్పాము. చెప్పారు.